హాయ్ డాడీ, ఆ జాకెట్ ఏంటి అక్కడ తీసాను. బ్లాగ్ ఇది, బ్లాగ్ ఇది ఏంటి అంత క్లోజ్ కి వచ్చేసి బ్లాగ్ ఇది. వెళ్ళొచ్చింది ఫుల్ గా మెక్కేసి. వడ చెప్పావుగా, వడ తిను, ఇది వద్దు అంది. తీరా చూస్తే 3 ఇడ్లీ కూడా తినలేకపోయింది. అది ఫేస్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఒకవేళ నా కా వింటారా, బయటకు వస్తే చాలా ఎండగా ఉంది. సో గైజ్, మార్నింగ్ 6:30 అయింది. మేము మళ్ళీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఏమో మళ్ళీ షాపింగ్ నడుస్తుంది ఎవరు చెప్పారంటే ఎయిర్పోర్ట్ లో అంబ్రెలాస్ బాగుంటాయని. అందుకని ఎయిర్పోర్ట్ లో అంబ్రెలా షాపింగ్. నాకేమో ఆకలిస్తుంది. హౌ కూల్, నాకు కూడా ఆకలిస్తుంది. అమ్మా వచ్చేటప్పుడు కొనుక్కో, ఎందుకంటే ఇప్పుడు అది క్యారీ చేసి తీసుకెళ్ళాలి అవసరం. మేము 5-day ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? రివీల్. గట్టిగా చెప్పు, డ్రమ్ రో. డార్జిలింగ్. డార్జిలింగ్ సిక్కిం, బేసిక్లీ సిక్కింలో డార్జిలింగ్, గ్యాంగ్టాక్, సంథింగ్ వెళ్తున్నాం. అమ్మా ఇప్పుడు ఇంత పెద్ద క్యారీ చేసి తీసుకెళ్ళి వచ్చేటప్పుడు తీసుకుందాం అంటున్నాను. ఇక్కడ నుంచి సరే తీసేసుకో. సరే తీసుకో. అయితే ఇది నువ్వే క్యారీ చేయి మాకు. ఇవ్వకు అస్సలు పట్టదు పెద్దగా. అమ్మా సింగిల్ ప్లేట్ సరే, నీ ఇష్టం. సరే తీసుకుంటే తొందరగా తీసుకో, వెళ్దాం, టైం అవుతుంది. ఎంత పెద్ద అంబ్రెల్లా క్యారీ చేసి వెకేషన్లో వై. హాయ్ డాడీ, ఆ జాకెట్ ఏంటి అక్కడ తీసాను? బ్లాగ్ ఇది ఏంటి అంత క్లోజ్ వచ్చేసి బ్లాగ్ ఇది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఇదేది కట్ అవ్వదు, ఇదేది కట్ అవ్వదు. ఎడిటర్ ఎడిటర్ ప్లీజ్ డోంట్ ఎడిట్ దిస్. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఓ మై గాడ్, నాకు ఆకలిస్తుంది చాలా. అలా రైనీగా ఉంటదని కాదు, షూటింగ్ కి మమ్మీకి చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ అంబ్రిల్లా షూట్ లో మంచిగా సన్ లో యూజ్ అయ్యింది. సరే చాలే, తీసుకుంటే తొందరగా తీసుకో. ఇది డిఫెక్టివ్ పీస్ అంట, అది తీసుకో. ఇంకా వెళ్దాం, ఆకలిస్తుంది. ప్లీజ్. నీకు ఒకటి తెలుసా? ఏంటి? దీనికి దీనికి చాలా డిఫరెన్స్. ఇక్కడ ఇడ్లీ ఫ్యాక్టరీలో అందరూ ఇక్కడ తీసుకుంటారు ఇడ్లీ, ఇడ్లీ కానీ వడ కానీ ఇడ్లీ ఫ్యాక్టరీలో. అక్కడ టేస్ట్ ఆఫ్ ఇండియాలో దోశ ఉంది, దోశ ఉంది, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, డిజర్ట్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఇక్కడ ఇడ్లీ ఫ్యాక్టరీ కన్నా బాగుంటుందని ఎవరికి ఐడియా లేదు. ఎందుకంటే ఎదురుగా రాగానే బోర్డ్ ఇదే కనిపిస్తుంది కాబట్టి అందరూ ఇది వస్తున్నారు. ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ అయిపోయింది. అది టేస్ట్ ఆఫ్ ఇండియా కాకుండా సమ్ దోశ ప్లేస్ అని ఏదో ఒకటి పెట్టాలి. టేస్ట్ ఆఫ్ ఇండియా అంటే
ఏ బిర్యానీయో ఏవో అంటే అనుకుంటారు, అలా అనుకుంటున్నాను. అక్కడ బండిక దోశ అవన్నీ బాగుంటుంది కదా, అసలు ఎవరు చూడట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్. బండిక దోశ, దోశలో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగుంది నాకు టిఫిన్. దీనికన్నా కూడా అక్కడ బాగా నచ్చింది. ఓకే, మీరు కూడా ఎవరైనా ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చి వెళ్ళి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మనకి టేస్ట్ ఆఫ్ ఇండియాను ఇడ్లీ ఫ్యాక్టరీ కనిపిస్తుంది రాగానే మనం ఫస్ట్ ఇడ్లీ ఫ్యాక్టరీకే దూరిపోతాం. ఫ్లైట్ టైం ఇంకా 1 hour 2 hours ఉన్నాం. ఇడ్లీ కావాలంటే ఇడ్లీ తినొచ్చు. ఏముంది, ఇడ్లీ బాగుంది కదా వేడి వేడిగా. నాకు ఎందుకో అంత టేస్టీగా అనిపించలేదు. వేడిగా అయితే అన్ని వేడిగా ఉన్నాయి, వడ కానీ ఇడ్లీ కానీ అన్ని వేడిగానే ఉన్నాయి. ఇందులో మాత్రం ఇడ్లీ ఫ్యాక్టరీలో కాఫీ సూపర్ ఉంది. కాఫీ చాలా స్ట్రాంగ్గా చాలా బాగా నచ్చింది. ఎక్కడికి వెళ్ళినా నేను కాఫీ మిస్ అవ్వను కాబట్టి. డొమెస్టిక్ డిపార్చర్స్లో ఇడ్లీ ఫ్యాక్టరీ అండ్ టేస్ట్ ఆఫ్ ఇండియా. అవును, టేస్ట్ ఆఫ్ ఇండియాలో దోశ, మసాలా దోశ చాలా బాగుంది. అందరూ అది ట్రై చేయండి. ఏమేమి తిన్నావండి ఇప్పుడు? నువ్వు ఏమేమి తిన్నావో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని చెప్పాలి. దిష్ట పెట్టడానికా అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఇడ్లీ ఫ్యాక్టరీలో ఏమేమి తిన్నావో చెప్పు. ప్రీతు కమ్. నువ్వు ఇడ్లీ ఫ్యాక్టరీలో ఏం తిన్నావు, టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఏం తిన్నావు, రెండిట్లో ఏం నచ్చింది? రివ్యూస్ ప్లీజ్ అవుట్ ఆఫ్ 10. అవుట్ ఆఫ్ 10 ఇడ్లీ ఫ్యాక్టరీలో గుంటూరు ఇడ్లీ తిన్నా. గుంటూరు ఇడ్లీ 7 out of 10. గుంటూరు ఇడ్లీకి 7 out of 10 రేటింగ్. టైం చెప్తున్నాను. దోశలో ప్లేన్ దోశ తిన్నా, అది అది కూడా అది 6.5 out of 10. అంటే మసాలా దోశ బెటర్ గా ఉంది, నీది గట్టిగా ఉంది కదా. ఒక విషయం మర్చిపోయాను, మీకు ఇప్పటి వరకు టేస్ట్ ఆఫ్ ఇండియాకి ఇడ్లీ ఫ్యాక్టరీకి డిఫరెన్స్ చెప్పా కదా. తను అదంతా వెళ్ళలేదు, ఇప్పుడే హ్యాండ్ వాష్కి వెళ్ళొచ్చింది ఫుల్గా మెక్కేసి. కాదు కాదు, కారం ఇడ్లీ, గుంటూరు కారం ఇడ్లీ అంట ఫుల్ కుమ్మేసింది. మేము ముట్టుకోబోతే నువ్వు వడ చెప్పావు కదా వడ తిను ఇది వద్దు అంది. తీరా చూస్తే 3 ఇడ్లీ కూడా తినలేకపోయింది. అది పేస్ పడుకో. ఏముందిలే ఇంకా పడుకో. అలా ఉంది. ఓకే తిందలే, 2 ఇడ్లీ తిందే. నువ్వేమే తిన్నావు అది చెప్పు. నేను చాలా తిన్నాను. నేను చాలా తిన్నాను, బాగోదు అలా దిస్తగలుగుతేమో కానీ చెప్పేస్తున్నాను. అమ్మాయి ఊరుకోవట్లేదు కదా. నేను 2 ఇడ్లీ, సారీ 2 ఇడ్లీ కాదు. నేను వడ తిన్నా, ఇడ్లీ తిన్నా, మసాలా దోశ తిన్నా, ఫిల్టర్ కాఫీ తాగా. ఫిల్టర్ కాఫీ మస్ట్ తాగేసాను అని ఇందాకే చెప్పేశాను. వీటిల్లో ఏది బాగుంది అంటే మసాలా దోశ. వెరీ నైస్. సరే మనం ఇప్పుడు గేట్ కి వెళ్దామా? టైం అవుతుంది. ఇద్దరు ఎందుకు పోటీ పడుతున్నారు ఈ వాటర్ బాటిల్ పట్టుకోవడానికి కూడా? ఒకళ్ళు వాటర్ బాటిల్ అంటారు, ఒకరు పోటీ పడట్లేదు. మా ఎవరికి ఏది పట్టుకోవాలండి? ఇంత పెద్ద అందులో వేసుకున్నావు వద్దండి, ఇది నాకు ఇచ్చావు, నిన్నే క్యారీ చేయమండి. అరే సార్ నీకు ఆప్షన్ ఇచ్చా కదా, వాటర్ బాటిల్ అంబ్రెల్లా. సరే మన గేట్ కి టైం అవుతుంది కదా. ఇంకొంచెం ఒక 10 minutes ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్లో గేట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ కొంచెం రిలాక్స్ అయిపోతున్నాం. మంచిగా పడుకోవడానికి కూడా మంచి సిట్టింగ్ కూడా ఉంది ఇక్కడ అనిపిస్తుంది. రేషు ప్రీతు ఎగ్జైట్మెంట్గా ఉంది. నా పిల్లలుగా అక్కడ వచ్చారు,
వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలి. చాలా 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 ఎగ్జైట్మెంట్గా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. డార్జిలింగ్ వెళ్ళి ఏమేమి చూడాలా ఏంటా అప్పుడు స్పెషల్ ఏంటా అని వింటే చాలామంది అన్నారు కాఫీ అన్నారు, కాఫీ పౌడర్లు అన్నారు. ఒకవేళ నాకు కాఫీ ఇష్టమా ఏంటి అని జోక్ చేస్తున్నారేమో డౌట్గా ఉంది. మా పిల్లల్ని అడిగి తెలుసుకుంటాను అక్కడ ఫేమస్ ఏంటి అని. ఒకవేళ బీన్స్ కాఫీ బీన్స్ గురించి అది అక్కడ అదే ఫేమస్ అదే కొంచెం బాగుంటుంది అది అని చెప్తే ఒక నిజం చెప్పారని హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే కాఫీ అనగానే వీళ్ళు నాకు కాఫీ ఇష్టం అని అలా చెప్తున్నారేమో అనుకున్న కొంతమంది. చూద్దాం, నా పక్క రెండు సీట్లు ఖాళీ అయితే మా పిల్లకాయల్ని పిలిచాను. అవునా నిజమా అనేటట్టు ఉంది తెలుసు. నేను ఒకటి విన్నాను, డార్జిలింగ్లో కాఫీ బీన్స్ అవి ఫేమస్ అని విన్నాను. నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తే అది ఒకవేళ నా కా వింటారా. ఇలా అయితే ముగ్గురికి ఉంది. నేను విన్నాను మరి నాకెందుకు అబద్ధాలు చెప్పారు. నేనేమనుకున్నాను తెలుసా, నాకు కాఫీ అంటే పిచ్చాని అలా ఏదో సమ్ సెటైర్ లాగా కావాలని ఏదో ఉడికిస్తానికి అన్నారేమో అనుకున్నాను. అవునా అవునా డార్జిలింగ్ టీ మా గార్డెన్లో కూడా ఉంటుంది తెలుసా. నేను ఇప్పటి వరకు వినలేదు అసలు, ఇంతవరకు కాఫీ విన్నా, నువ్వు మళ్ళీ కొత్తగా టీ వింటున్నావు. డార్జిలింగ్ టీ ఫేమస్ అమ్మా, చాలా ఫేమస్. సరే లేక తాగుదాం. మోమోస్ కూడా ఇష్టం కదా నీకు. మోమోస్ ఫేమస్ అక్కడ అమ్మా. తెలియదు, ఇది కూడా తెలియదు. సికింద్రాబాద్ ఫేమస్ నాకు ఒకటే తెలుసు, నాకు ఒకటే తెలుసు దా. ఓ మై గాడ్, వాళ్ళందరూ వెళ్ళిపోయి నీవి లాస్ట్ వెళ్దాం, ఏం చేస్తాం. మీకు క్యూ చూపిస్తాను, నా క్యూ దాటాక మేము వెళ్దామని డిసైడ్ అయ్యాం. లేదా ఆ క్యూలో ఎందుకు ఒక పావు గంట నిలబడాలి. అరే ఇంత క్యూ ఉంది, అది వెళ్ళాలే, అది వెళ్ళని. ఇది ఇంకా హాఫ్ క్యూయే, ఇంకా ఫుల్ క్యూ ఉందన్నమాట. అదంతా దాటి నిలబడాలంటే వాళ్ళందరిని వెళ్ళేనమ్మా. ఆన్లోనే ఉంటది. హాయ్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ వస్తూ మనకి బాగ్డోగ్రా నుంచి మేము డార్జిలింగ్ వెళ్తున్నాం. డార్జిలింగ్ నుంచి వెళ్తూ వెళ్తూ ఇక్కడ సింగలీలా అనే రెస్టారెంట్ దగ్గర ఆపారు. సింగలీలా క్లబ్, సింగలీలా క్లబ్లో ఇక్కడ మనకి కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. బ్రేక్ఫాస్ట్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ మేము ఎయిర్పోర్ట్లో చేసాం కాబట్టి డైరెక్ట్గా బ్రంచ్ తీసేసుకుందాం. సో మనకి డార్జిలింగ్లో ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి ఫస్ట్ వెస్ట్ బెంగాల్ బాగ్డోగ్రాలో ల్యాండ్ అయ్యి ఇక్కడ నుంచి బై రోడ్ ఆన్ రోడ్ డార్జిలింగ్ వెళ్తాం. బట్ మధ్యలో మనకు కొంచెం రిఫ్రెష్మెంట్ 2.5 hours పడుతుంది ఇక్కడ నుంచి ఆన్ రోడ్ డార్జిలింగ్. ఓకే, మధ్యలో మనకి రిఫ్రెష్మెంట్స్, ఎస్, ఇక్కడ ఏదైనా మంచిగా ఏదైనా ఫుడ్ తినేసేసి స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ చాలా మంచిగా లంచ్ చేసేసాము, చాలా ప్లెజెంట్గా ఉంది. కాకపోతే బయటకు వస్తే చాలా ఎండగా ఉంది. సీనరీస్ కానీ అక్కడ బయట అంతా బ్యూటిఫుల్, బిల్డింగ్ అంతా బాగుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈవినింగ్స్ ఇంకా బాగుంటాయి, బయట చైర్స్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, అది బట్టి ఫుడ్ అది బాగా బయట కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. మనకి
ఇక్కడైతే హాట్గా చాలా ఉంది. డార్జిలింగ్కి వెళ్తే కానీ మనకి చల్లబడదు. ఓకే, స్టార్ట్ అయిపోతున్నాం. వెహికల్ దగ్గరికి వచ్చాం. బాయ్ సింగల్ ఇలా. నువ్వు బాగాలేదా? ఫుడ్ బాగాలేదా? ఫుడ్ బాగానే ఉంది కదా, ఎందుకు అట్లా అన్నా? అంటే ఇక్కడ హాట్గా ఉంది కాబట్టి మన మొహాలు జిడ్డుగా అయిపోయినాయి. హైదరాబాద్ కన్నా చాలా హాట్గా ఉంది. హైదరాబాద్ కన్నా మర్చిపోతుంది. డార్జిలింగ్ వెళ్ళేసరికి ఏ దెబ్బకి ఇరిగిపోతుంది, ఇరిగిపోద్ది అట్మాస్ఫియర్. అదే చెప్పే ముందు మాట, ఇక్కడ చాలా హాట్ గా ఉంది, అక్కడికి వెళ్తే గానీ చల్లబడదు అన్న ఫీలింగ్. హాట్ యాక్చువల్లీ 3 hours డ్రైవ్. 3 hours ఆ 1.5 hours అన్నాడు. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ చేసుకుంటే 3 hours. సరే, బ్రేక్ వేయకుండా వెళ్దాం 2.5 hours లో. ఫస్ట్ వెళ్ళి చల్లగా అక్కడ పడిపోవాలి.